అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ చిత్రాలు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా గత కొన్ని రోజులుగా ఆందోళనకారులు ఉద్యమం చేస్తున్నారు. ప్రతిరోజు రోడ్డు మీదకొచ్చి బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు మనకి ఎక్కడా జరగకూడదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ నిరసన వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ఇటీవల ఆందోళనకారులకు మద్దతుగా నటి మోక్ష సేన్ గుప్తా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా ఆ సమయంలో ఆమె రోడ్డు పైన చేసిన ఉగ్ర తాండవం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం మరింత ముదిరిపోతోంది. చాలా కాలంగా జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సమయంలో జానీ మాస్టర్ ని స్టార్ క్యాంపెయినర్ గా వాడుకున్న జనసేన పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా జనసేన పార్టీకి దూరమైన జానీ మాస్టర్ ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ ని సస్పెండ్ చేయడంతో పాటు అసోసియేషన్ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మరే సినిమాకి వర్క్ చేయకుండా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యతత్వం అయితే జానీ మాస్టర్ కి లేకుండా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పూనమ్ కౌర్ ప్రస్తుతం నెట్టింట్లో వరుస ట్వీట్స్ తో దుమారం రేపుతోంది. జానీ మాస్టర్ ని మాస్టర్ అని పిలవద్దని, మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా పూనమ్ కౌర్ పెద్ద బాంబ్ పేల్చింది. త్రివిక్రమ్ మీద మాలో ఫిర్యాదు చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ఆయన వల్ల ఎంతో మానసికంగా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ పెద్దలు అయితే దీనికి స్పందించాలని ట్వీట్స్ లో పేర్కొంది. ఇంకా ఇలా బాంబ్ పేల్చిన తర్వాత త్రివిక్రమ్ మీద అయితే ఆల్రెడీ మాలో ఫిర్యాదు చేశానని, అయినా ఎవరూ తీసుకోవడం లేదని, ఆయన వల్లే ఎంతో ఇబ్బందులు పడ్డానని, పొలిటికల్ గా ఒత్తిళ్లు కూడా అనుభవించానని త్రివిక్రమ్ విషయం మీద ఇండస్ట్రీ పెద్దలు అయితే ఖచ్చితంగా స్పందించాలంటూ పూనమ్ కౌర్ ట్వీట్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవరా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫుల్ గా అయితే స్వింగ్ లో ఉన్నారు. ఇంకా అలానే మూవీ టీమ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది. September 27th రిలీజ్ కానున్న ఈ సినిమాకి తాజాగా తుఫాను ముప్పు ముంచెత్తే అవకాశం ఉంది అంటున్నారు మేకర్స్. ఇంకా ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం కరెక్ట్ గా తుఫాను మధ్యలోనే విడుదల కాబోతోంది. September 26th నుంచి 28th మధ్య తుఫాను గండం ఉండగా 27వ తేదీన దేవరా రిలీజ్ అవుతోంది. దీంతో దేవరాపై తుఫాన్ ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన నాని సరిపోదా శనివారం మీద కూడా వరద ప్రభావం గట్టిగానే పడింది. కానీ వరదల నుంచి తట్టుకొని మరీ 100 crore అయితే కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇంకా దీంతో దేవరాకి అంత ప్రభావం ఉండకపోవచ్చు అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే వానలు వరదలు కాదు, సునామీ వచ్చినా సరే దేవరా చూడాల్సిందే అంటూ పోస్టులు పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.